బీజేపీని నడుతుందంటే అంటే ఆ సిబిఐ వాడు ఈడీ వాడు ఏదో రోజు రియాక్ట్ అయ్యారు అనుకోండి, అది ఛానళ్ళకు కూడా ప్రాబ్లమే. అదే అంటున్నాను, ఈడీని బీజేపీ నడిపిస్తుందని యోయో ఛానల్ మల్లారెడ్డి గారు విజితను అడగట్లేదు. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్తున్నారు, ఈడీ మోడీ చేతిలో కీలుబొమ్మగా మారింది కాబట్టి ఈడీ చేస్తున్నారు అనేది మేము అడుగుతున్నది కాదు అది అని మీరు అంటారు. వాళ్ళు అన్నదానికంటే 100 రెట్లు ఎక్కువ చేస్తున్నారు ఛానల్ వారు, అందుకనే జాగ్రత్త అని చెప్తున్నా. మళ్ళీ మీరు పోయి మీరు ఆ సిబిఐ వాడు ఏమైనా చేసాను అనుకోండి ఛానల్ని, అంటే నేనేం మీ మీద ఇది కాదు, ఏదన్నా ఓవర్గా చేశారనుకోండి, అన్న చేశాడు అనుకోండి, మరి మీరు ప్రాబ్లంలో పడతారు. ప్రాబ్లం వస్తారు అరవింద్ గారు ఉన్నారు మాకు. అందుకనే చూడండి, మీ ఛానల్ని తక్కువ చేసి నేను మాట్లాడితే మీకు కోపం వస్తుంది, అది మీ ఇన్స్టిట్యూషన్. అట్లా ఈడీ సిబిఐ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని కూడా రాజకీయాలకు ముడిపెట్టడం కూడా తప్పు. ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజంగా ఠీకే కాంగ్రెస్ వాడు ఏదో ఒకసారి అని అంటే మీరు ఒకసారి, కానీ ప్రతి ఛానల్లోకి ఇది అలవాటైపోయిందండి. బీజేపీ నడిపిస్తుంది, బీజేపీ నడిపిస్తుంది, డిపార్ట్మెంట్లు అన్నీ పనిచేస్తున్నాయండి మోదీ గారి నాయకత్వంలో. 5000 కోట్లు ఈడీ సీజ్ చేస్తే 2004 నుంచి 2014 వరకు 110000 కోట్లు దాకా 2014 నుంచి 2024 వరకు అదే ఈడీ సీజ్ చేసింది. అంటే 22 టైమ్స్ ఈడీ పని ఎక్కువ చేసింది, అదే ఈడీ కదండి. అంటే 110000 కోట్లు కవితయ్యారా? కవితయ్య సంబంధం 100 కోట్లు ఉంది కాదు కదా. ఒకటి పొలిటీషియన్సే లేరు ఇందులో, పొలిటీషియన్స్ అందరికీ తిప్పి కొడితే 2% ఉంటుందేమో, 98% అదర్ పీపుల్, బ్లాక్ మనీ వేరే చోట్ల నుంచి వస్తుంది. సో వీ హ్యావ్ టు, వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, నల్లసొమ్ము అంతా పట్టుకొస్తున్నారు, అది ఏదో రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఎంతసేపు వాళ్ళ ఇమేజ్ని టార్నిష్ చేయకూడదండి సిబిఐది ఈడీది కానీ. సో కవిత విషయంలో మొదటి నుంచి కూడా బీజేపీ నాయకులు అత్యుత్సాహం చూపిస్తున్నారు, ఆవిడ రేపు అరెస్ట్ అవుతుంది, ఎల్లుండి అరెస్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు చెప్పబట్టే ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో అది అంటే దాన్నే కదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు కూడా వాడుకున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి కవితను అరెస్ట్ చేయట్లేదు అయింది కదండి. అదే ఇప్పుడు అయింది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామాకి తెరలేపారు అంటున్నారు కాంగ్రెస్. బీఆర్ఎస్ బీజేపీ కలిసి సింపతి కోసం డ్రామాలు ఆడుతున్నాయి. అప్పుడు చేయకపోతేనేమో దోస్తి అన్నారు, ఇప్పుడు చేస్తేనేమో సింపతి అంటున్నారు. అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే దేశాన్ని విభజించిండ్రు, రూల్ వాళ్ళే పెట్టిండ్రు, ముస్లింలు తప్ప వేరే వాళ్ళు వస్తే పౌరసత్వం ఇవ్వాలని. ఆ పౌరసత్వం 70 ఏళ్ళు వాళ్ళే ఇవ్వలేదు, ఇవాళ నరేంద్ర మోడీ ఇస్తుంటే ముస్లింలకు కూడా ఇవ్వమంటున్నారు. మరి ముస్లింలకి నువ్వు ఇక్కడ పౌరసత్వం ఇచ్చి, అక్కడ ఉన్న ముస్లింలకు ఇక్కడ పౌరసత్వం ఇచ్చేది ఉంటే ఈ దేశాన్ని విభజించింది ఎందుకురా? మతిలేనోడా? బుర్ర తక్కువ విభజించినవా? బుర్ర పంజేక విభజించినవా? నిన్నేమనాలే? దేశాన్ని విభజించిన ఏమనాలే? దేశద్రోహి అనాలే? పొద్దున్న లేస్తే చెత్త చెదారం మాట్లాడటం తప్ప దేశానికి వనికొచ్చేది, ప్రజలకు వనికొచ్చేది, అన్ని అబద్ధాల కోర్లు, ఒక్క గ్యారంటీ అన్ని అబద్ధాల గ్యారంటీలు, ఒక్కటి అయ్యేది లేదు పెట్టేది లేదు. అందులో 2 లక్షల కోట్లు కావాలంట ఆ గ్యారంటీని ఇంప్లిమెంట్ చేయడానికి అదనంగా. నీదేమో చిప్ప ఉంది చేతిలో, కేసీఆర్కి చిప్పించిపోయిండు, పోతున్నాడు సెల్ఫీలు దిగుతున్నాడు కాళేశ్వరం, ప్రతి సెల్ఫీకి ఆ క్రాక్ ఇంత వేడలు పోతుంది. అది రిపేర్ ఎట్లా చేస్తారో చెప్పురా అంటే సెల్ఫీ దిగుతున్నాడు. అసలు వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉందా? వీళ్ళకి ఏమైనా ఉందా? నువ్వు చెప్పిందేంది, నువ్వు ప్రజల్ని మోసం చేయలేదా? 6 గ్యారంటీలు అయితే బయట కనబడుతున్నాయి, ఆ 400 గ్యారంటీలు మొత్తం అన్ని ప్రామిస్లు ఉన్నాయి వాళ్ళవి. ఈ 2 లక్షల కోట్లు 6 గ్యారంటీలకే, అవన్నీ కలిపితే 8 లక్షల కోట్లు అవుతాయి. అసలు నీకు ఎక్కడుంది ఆమ్దాని? మోడీ గారి గుజరాత్ మోడల్ అంటే దాంట్లో అప్పులు లేకుండా డెవలప్మెంట్ ఉంది. ఏ రంగమైనా తీసుకోండి, మీకు ఓ కాళేశ్వరం మీద 150 కోట్లు పెట్టినరు, అది మునిగిపోయినాయి కాళేశ్వరం ప్రాజెక్టులు. కాళేశ్వరం గురించి, వాళ్ళ 6 గ్యారంటీల గురించి తర్వాత మాట్లాడుకుందాము. కవిత లిక్కర్ స్కామ్లో మొదటి నుంచి కూడా ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే, మొదట ఆవిడని సాక్షిగా ఈడీ చేర్చింది, ఆ తర్వాత నిందితురాలుగా చేర్చింది, అట్ లాస్ట్ సోదాలు అయిపోయినాయి, నన్ను అరెస్ట్ కూడా చేశారు. ఇక మీద నెక్స్ట్ ఫర్దర్గా ఈ కేసులో ఇంకా ఎలాంటి విచారణ జరుగుతుంది, ఫైనల్గా ఆవిడ ఎపిసోడ్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకోబోతున్నాయి అనుకుంటున్నారు? అది మేడం మాకెట తెలుస్తుంది మేడం, మేమేమైనా అడ్వకేట్లమా, మేము జడ్జిలమా,
ఐఆర్ఎస్ ఆఫీసర్లమ్మా చెప్పండి, ఆడో చార్జ్షీట్ చదివాము కాబట్టి అరెస్ట్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటాము. మా మీద ఎన్నిసార్లు అటాకులు చేసిండ్రు, మా తల్లిదండ్రులను భయపెట్టించిండ్రు, నా పైన అనేక మార్లు అటాకులు చేసిండ్రు. అన్ని చేస్తుంటే మేమేదో మేము కూడా అంటాం కదా, మాకు కూడా పోవాలని లోపల జైలు పోవాలనే కోరిక ఉండేది. మా కోరికను బయట పెట్టుకుంటే కూడా మీరు తప్పుపడితే ఎట్లా? మా మీద అటాకులు చేసారు కదా, మా అద్దాలు వలగొట్టిర్రు, మా ఇంట్లో అంతా రచరచ చేసిండ్రు, ఇలా పోగురు, వీళ్ళకి ఏమన్నా అహంకారానికి ఏమన్నా లిమిట్ ఉండేనా? సో బీఆర్ఎస్ని రాజకీయంగా దెబ్బతింటానికే, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో దెబ్బతీయటానికే, ఎక్కువ స్థానాలు గెలుచుకోకుండా ఉండటానికే బీజేపీ ఇదంతా చేస్తుందని, ఈవెన్ ఇందులో కాంగ్రెస్ కూడా యాడ్ అయింది. బీజేపీ చేస్తలేదు మేడం, మళ్ళీ ఈడీ చేస్తుందండి. ఈడీ ఎలక్షన్లు నిలబడదండి, బీజేపీ నుంచి ఉంటుంది ఎలక్షన్లు. మరి అంత మీరు అంతగానం గుచ్చుగుచ్చు అడుగుతుంటే మరి మేము అదే లింక్ ఉంటే అసెంబ్లీ ముందనే చేసేవాళ్ళం కదా. మరి కాంగ్రెస్లో కూడా డౌట్ అదే, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని. కాంగ్రెస్ వాడు పనిచేయక, ఈడీని పనిచేయనీయక, సిబిఐని పనిచేయనీయక, ఈడు పనిచేయడు, వాడిని పనిచేయనీయడు. ఇక్కడనేమో మోడీ గారు పడుకోరు, ఓని పడుకొనియరు, ఆయన అవినీతి చేయడు, ఇవన్నీ చేయనీయడు. అసలు కాంట్రాస్ట్ ఉంది ఈ కాంగ్రెస్ వాడికి మోదీ పాలన అర్థం కాదు. ఇట్లా కూడా పనిచేయొచ్చా, ఇంత కష్టపడవచ్చా, రూపాయి తినకుండా లక్షల కోట్లు ఖర్చు పెట్టవచ్చా, ఇన్ని ఎయిర్పోర్ట్లు కట్టవచ్చా, ఇన్ని కొత్త రైళ్లు పెట్టవచ్చా, రోజుకి ఇంత రైల్వే లైన్ వేయొచ్చా, నేషనల్ హైవేల పరిస్థితి ఇట్లా చేయొచ్చా, అసలు మన పాస్పోర్ట్ విలువ కూడా పెంచవచ్చా, 100 దేశాలకు వ్యాక్సిన్ ఫ్రీ ఇవ్వచ్చా, ఫాస్టెస్ట్ వ్యాక్సిన్ డ్రైవ్, 2 టీకాలు చేయొచ్చా? కాంగ్రెస్ వాడికి ఇవన్నీ అర్థం కావండి. కాంగ్రెస్ వాడికి ఎంతసేపు ఎంత కమిషను, ఎందులో స్కామ్ చేద్దాము, ఎట్లా కులాల వారీగా విభజించాలా, ఎట్లా ముస్లింల ఓటు తెచ్చుకోవాలా, కాశ్మీర్ నుంచి హిందువులను ఎప్పుడు ధరమేయాలా, భారతదేశంలో ఉన్న హిందువుల్ని కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ చేయాలా, పాకిస్తాన్కి వెళ్ళి ముస్లింలు ఆడ జనాభా బాగా పెరిగిపోతే వాళ్ళందరినీ పిలుచుకొని రోహింగ్యాలని, బంగ్లాదేశ్ వాళ్ళని, ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలా, ఓటర్ ఐడీలు ఇవ్వాలా, దొంగ పాస్పోర్ట్లు ఇవ్వాలా, ఇవి తప్ప కాంగ్రెస్ వాడికి వేరే అర్థం కాదు. మోడీ గారి పాలన అసలే అర్థం కాదు. బీజేపీ నాయకులు మొదటి నుంచి చెప్తున్నారు చాలా నమ్మకంగా ఉన్నారు మోడీ గారి హవాతో ఇండివిజువల్ కానీ బీజేపీకి 370 పైన సీట్లు వస్తాయి, ఎన్డీఏ కూటమికి 400 పైన సీట్లు వస్తాయి అని. మొన్నటి సర్వేలు కూడా దాదాపు 410 పైన స్థానాలు వస్తాయి అని చెప్పాయి. సో అదే ధీమాతో దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు, ఎస్పెషల్లీ తెలంగాణలో మీలాంటి ఎంపీ అభ్యర్థులు కానివ్వండి, మిగతా నాయకులందరూ కూడా అదే తీరుగా పనిచేస్తున్నారు. ఓవరాల్గా తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకునేటానికి టార్గెట్గా పెట్టుకున్నారు? 12 నుంచి 14 టార్గెట్గా చూస్తుంటే మేడం, నేను ఫస్ట్ ఫేజ్లో అయిపోతుంది అనుకున్న పోలింగ్, ఇప్పుడు 4th ఫేజ్లో ఉంది. ఉన్న మొత్తం 17 సీట్లు గెలిచినా ఆశ్చర్యం లేదు. మోడీ 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 రోజుకింత పెరుగుతున్నది, మోడీ గాలి పెరుగుతున్నది. ఈ లెక్క ప్రకారం నేను 12 ఫస్ట్ 7-8 కాడికెళ్ళి వచ్చినాము, 6 కాడికెళ్ళి వచ్చినాము, 8 అయింది, 8-10 వచ్చేటట్టు ఉన్నాయి అనుకున్నాము. ఇప్పుడు మొన్న ఈ 2-3 రోజుల నుంచి 12 వస్తాయి అనుకున్నాము. ఇప్పుడు డేట్ 13 ఉన్నది, ఇంకో 20 రోజులు పెరిగింది. ఆ 12 కాస్త 14-15 అయితే ఏమో కూడా డౌట్ ఉంది నాకు. ఇప్పుడు మా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి, కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఆయన అరవింద్ను మోడీ పేరు చెప్పకుండా నువ్వే రమ్మంటున్నాడు. నేను మోడీ పేరు చెప్తే భయం ఏంటంటే ఆయన రాహుల్ గాంధీ పేరు చెప్పుకోవాలి అంతే కదా, ఆయన రాహుల్ గాంధీ పేరు చెప్పుకోదలుచుకోలే, అందుకనే నేను మోడీ పేరు చేద్దంటున్నాడు. అరే నేను రాజకీయాలకు వచ్చిందే మోడీ కోసం అంకుల్, లేకపోతే మీ ఫ్రెండే కదా కాంగ్రెస్ అధ్యక్షులు మా నాన్న. నాకు ఎంపీ ఏది ఉంటే 2009 బీఫామ్ నా దగ్గరనే ఉండే, మేము వచ్చిందే మోడీ కోసం, మోడీ పేరు చేద్దంటే ఎట్లా? మీకు రాహుల్ గాంధీ పేరు తీసుకునేది లేకుంటే తీసుకోకర్రి. సో నిజామాబాద్ ఈసారి బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి టికెట్ కేటాయించారు. సరే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా టికెట్ అనౌన్స్ చేయలేదు, మేబీ జీవన్ రెడ్డి గారి పేరే వినపడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు ఏంటి అని. సో ఈ ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? లేదు మేడం, ప్రజలందరూ మోడీకి ఇద్దామని నేనే, భారతీయుడు, భారతీయత్వం, నేషనలిజం, జాతీయత భావం కొద్దో గొప్ప ఉన్నోడు మోడీగా ఓటేస్తాడు. ఎందుకు ప్రతిసారి మీరు అటు కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన పార్టీలకు కానీ ఛాన్స్ ఇస్తున్నారు? ఎంతసేపటికి హిందుత్వము, దేశభక్తి, రామ మందిరం, ఈ మూడింటి మీదే బీజేపీ నడుస్తుంది దీన్ని? ఇంటర్వ్యూలో ఈ 3 అక్షరాలు వచ్చినాయా ఇప్పటిదాకా? నేను బ్రిడ్జిలు మాట్లాడితే, హైవేలు మాట్లాడితే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మాట్లాడితే, ఉజ్వల మాట్లాడితే,
జీవన బీమా మాట్లాడి, ఆయుష్మాన్ భారత్ 8 లక్షల మంది ఉన్నారు మా దగ్గర, ఇవన్నీ మాట్లాడి, పసుపు బోర్డు మాట్లాడి, పసుపు రేట్లు మాట్లాడి, మక్క మాట్లాడి, వరి మాట్లాడి, అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ మాట్లాడి, ఎంప్లాయ్మెంట్ మాట్లాడి, ఎన్ఆర్ఐలు అని మర్చిపోయిన ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా చెప్తున్నాయి. ఎన్ఆర్ఐలు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సరిగ్గా పనిచేయక రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఆర్ఐలు ఎక్కువైపోయారు సంఖ్య, ఇవన్నీ మాట్లాడుతున్నా. ఇవన్నీ మళ్ళీ మీరు మొత్తం తిరిగి హిందూతో మాట్లాడింది, బిల్కుల్ మాట్లాడతామండి, 100% మాట్లాడతాము, 100% మాట్లాడతాము, మతులాల కూడా కడతాం కృష్ణ మందిరం కట్టండి, కానీ వాటి ప్రాతిపదికనే ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? మళ్ళీ వాటి ప్రాతిపదికనే ఇప్పటివరకు ఇంత పెద్ద ఇంటర్వ్యూ అయింది, ఇవన్నీ చెప్పినా కదా, మళ్ళీ వాటి ప్రాతిపదికనే అంటారు. అవి చేస్తాము, ఇది కూడా మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి కదా. సరే, 5 ఏళ్ళు ఎంపీగా ఉండి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికో లేకపోతే తెలంగాణకో ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు అంత పెద్ద లెక్క చెప్తే కదా మేడం, అవన్నీ రావాల్సినవే కదా. మీరు ఎంపీగా ఉండి మీరు ప్రత్యేకించి ఏం తీసుకొచ్చారు రాష్ట్రానికి విభజన హామీలలో? మీకు ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది, ఇంకేముందండి, మీ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. ఎప్పుడు వచ్చింది అది? మీరు భూమి ఇచ్చినా 1 ఇయర్ లోపల వచ్చింది, ఎలక్షన్ల ముందు ఇచ్చారు. భూమి ఎప్పుడు ఇచ్చిండ్రు? భూమి ఎప్పుడు ఇచ్చిందండి? నేను ఆ టీఆర్ఎస్లో తిట్టుడు పనిచేసాను మేడం, మీరు తిట్టుపిస్తారు. మళ్ళా 2022లో భూమి ఇచ్చిండు, 2023లో ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది, కోచ్ ఫ్యాక్టరీ భూమి కూడా అప్పుడే ఇచ్చిండండి. ఇచ్చిన 6 నెలలకు మోడీ గారు వచ్చి